ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. మనం నిలబడాలన్నా నడవాలన్నా పాదాలే ఆధారం. ఆడపిల్ల నడకకు అందాన్ని, మగవాళ్ళ నడకకు హుందాతనాన్ని ఇచ్చేవి పాదాలే. అలాంటి పాదాలకు నొప్పుల పాలైతే మనం ఎన్ని ఇబ్బందులు పడతామో కదా. అందమైన నడకని ఆరోగ్యాన్ని మళ్ళీ మనం సొంతం చేసుకుందాం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వచ్చే వివిధ రకాల నొప్పులు, వాటికి కారణాలు, నివారణ పద్ధతులు ఈనాటి ఆరోగ్యం కార్యక్రమంలో తెలుసుకుందాం. అలా కాకుండా ఎక్కువ బాధపడుతుంటే, రోజుల తరబడి నొప్పులు ఉంటే సమస్య గుర్తించాలి. పాదాల నొప్పులు ప్రధానంగా మూడు రకాలు. పగటిపూట వచ్చేవి, పడుకున్నప్పుడు వచ్చేవి, రాత్రి నిద్రపోతున్నప్పుడు వచ్చేవి. వీటికి అనారోగ్యం ఒకటే కాదు, జీవనశైలి కూడా కారణమవుతుంది. మాడ్రన్ సొసైటీలో స్త్రీలు ధరించే ఐ హీల్స్ వల్ల నొప్పులు వస్తాయి. పురుషులు తమ పాదాలకు పర్ఫెక్ట్ కాని బూట్లు ఉపయోగించడం వల్ల నొప్పుల పాలవుతారు. మెడ నుంచి పాదాల వరకు వ్యాపించి ఉండే అతిపెద్ద నరం సయాటిక, దానివల్ల కూడా పాదాల నొప్పులు వస్తాయి. నడిచేటప్పుడు పాదాల అడుగు భాగంలో ఉండే సయాటిక నరం పైన ఒత్తిడి కావటం వల్ల కూడా నొప్పి వస్తుంది. పాదాల నొప్పులు నివారించాలంటే ముందుగా పాదంలో ఏ భాగంలో నొప్పి ఉందో గుర్తించాలి. హీల్స్లో నొప్పి ఉంటే దానికి గల కారణాల్ని పరిశీలించాలి. ఆ నొప్పి ఫ్లాంటర్ ఫక్టైటిస్, కాళ్ళ వేళ్ళు, కండరాలు, మడమయ ఎముక కలిసే భాగంలో వచ్చే నొప్పి ఇది. ఉదయం నిద్రలేవగానే ఈ నొప్పి ప్రారంభమవుతుంది. దీనిని మడమ నొప్పిగా భావిస్తారు. నొప్పికి కారణం ఒకటి డయాబెటీస్, రెండు థైరాయిడ్, మూడు ఏ కారణం లేకుండా ఫ్లాంటర్ ఫెషియైటిస్, అంటే లోపల ఉన్న కండరాలు స్ట్రెస్ అవ్వటం. ఇవి మూడు ముఖ్యంగా కారణాలు. అలాగే బరువు కూడా ఒక కారణం. నొప్పితో పాటు వాపు కూడా ఉన్నట్లయితే ముందుగా దాన్ని పరీక్షించి చూడాలి. మధుమేహం తీవ్రంగా ఉన్నవారికి ఇలాంటి వాపులు వస్తే గౌట్ వ్యాధిగా మారే ప్రమాదం ఉంది. వాపు తీవ్రంగా ఉండి చీలమండలాల దగ్గర ఎముక మీద నొక్కినప్పుడు చుట్ట పడకపోతే అది బోదకాలు వ్యాధి అని గుర్తించాలి. డాక్టర్ను సంప్రదించి సరైన వైద్యం తీసుకోవాలి.